ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. బిఎస్ఎన్ఎల్ అస్తిత్వంపై పార్లమెంట్లోనూ చర్చ జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ ఉనికిని కాపాడేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తుందనే సంకేతాలను ఆ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ను పునర్జీవింపజేస్తామని పార్లమెంట్లో ప్రతిసారి ఆయన వక్కాణిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ పునర్జీవించే అంశాల్లో వాస్తవికత, అసలు ప్రభుత్వ విధానం వివరించేందుకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చినారు. ఆయనతో ముఖాముఖిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్, చంద్రశేఖర్ గారు నమస్తే. సార్, నమస్తే అండి. సార్, ఈ బిఎస్ఎన్ఎల్ని పునర్జీవింపదిశగా పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? అసలు రవిశంకర్ ప్రసాద్, ఆ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్తున్న దాంట్లో వాస్తవ కోణం ఏమిటి? అసలు ఇది సాధ్యమయ్యే పని అయినా? ఇది తప్పనిసరిగా ఇది సాధ్యమయ్యే పని అండి. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో చేస్తే తప్పనిసరిగా ఇది సాధ్యమయ్యే పని. ఒక బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి 173 ఎంప్లాయీసే కాకుండా దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఇది చాలా అవసరం అండి. మీరు వివరాల్లోకి వెళ్ళినట్టయితే అంతకుముందు ఉన్నటువంటి కేంద్ర మంత్రి అనేది మనోజ్ సిన్హా గారు డాట్ సెక్రటరీ, బిఎస్ఎన్ఎల్ చైర్మన్, బిఎస్ఎన్ఎల్ బోర్డు, డిఓటీ బోర్డుతో చర్చలు జరపడం జరిగింది. 2 నెలల్లో దీన్ని పునరుద్ధరిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ సంవత్సరం అయిపోయింది, ఆ మాట నిలబెట్టుకోలేదని చెప్పి మేము సమ్మెలోకి వెళ్ళాం. సమ్మెలోకి వెళ్ళినప్పటికీ కూడా 18, 19, 21 తారీఖు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఏ రకంగానో మాకు చేయాల్సిన పనులు ఏమి కూడా చేయలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో, రవిశంకర్ ప్రసాద్ గారు అంతకుముందు కూడా 2 సంవత్సరాల పాటు టెలికాం మినిస్టర్గా చేశారు. ఆయన చేసినప్పుడు కొంత టెలికాం డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధికి, దీనికి రివైవల్కి ఉద్యోగాలను కృషి చేయడం జరిగింది. కానీ ఆ దిశగా ప్రయత్నమైన పనులు అయితే అవలేదు. అయితే ఈయన వచ్చిన తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ని, ఎంటీఎన్ఎల్ని పునరుద్ధరిస్తాం అని చెప్పడం జరిగింది. ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వం మాకు రాతపూర్వకంగా బిఎస్ఎన్ఎల్కి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాం, ఫైనాన్షియల్ వైబిలిటీ కలిగిస్తాం అని చెప్పి అన్నారో, ఆ హామీ నెరవేర్చలేదు. ఆ హామీ నెరవేర్చే దిశగానే ఏమని చెప్తున్నాం. ఆ దిశగా రవిశంకర్ ప్రసాద్ గారు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకి చాలాసార్లుగా దాన్ని పునరుద్ధరిస్తాం అంటున్నారు. ఈ పునరుద్ధరించే భాగంగా ఈ రివైవల్ అనేటువంటి దాంట్లో ఎంతవరకు చేస్తారు? మేము అడిగేది ఏంటంటే, దీనికి మొట్టమొదటిగా మేము అభివృద్ధి చెందడానికి ఇది టెక్నికల్ డిపార్ట్మెంటు, టెక్నాలజికల్గా అభివృద్ధి చెందుతున్న డిపార్ట్మెంట్, ఎప్పటికప్పుడు కూడా ఈ టెక్నికల్గా దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ప్రైవేట్ సంస్థలు అంటే వచ్చిన కొత్త టెక్నాలజీని కొనుక్కొని దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని అప్గ్రేడ్ చేసే దిశగా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ కంపెనీలు అన్నింటికి కూడా 4G స్పెక్ట్రం ఉంది. మేము 4G స్పెక్ట్రం అని చెప్పి అప్పటి నుంచి అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది 20,000 దిశగా 4G స్పెక్ట్రం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ 20,000 అనేటువంటి ముసుగులో కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎంప్లాయీస్ కొంతమంది 54,000 మంది ఎంప్లాయీస్ని ఈ స్కీమ్లో మేము ఇంటికి పంపించేస్తాం. అంటే ఈ 175,000 మంది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కుదించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ సంపాదించేటువంటి రెవెన్యూలో 75% ఆఫ్ ది షేర్ ఈ ఎంప్లాయీస్ యొక్క జీతాలకే వెళుతుంది, అందువలన వీళ్ళని కుదిస్తున్నాము అని చెప్పి అంటున్నారు. అయితే మేమనేది ఏంటంటే, కుదించడానికి విఆర్ఎస్ ఇస్తాము అన్నారు. ఆ విఆర్ఎస్ ఇచ్చే క్రమంలో గుజరాత్ మోడల్లో విఆర్ఎస్ ఇస్తాము, దానికైనా 20% ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి అంటున్నారు. అయితే మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే విఆర్ఎస్ని వ్యతిరేకించట్ల మా దగ్గర ఏదైతే భూములు ఉన్నాయో, 140,000 కోట్ల చేసే ఆస్తులు మా దగ్గర ఉన్నాయి. ఆ ల్యాండ్ మానిటైజేషన్ అనే పేరు మీద చాలా దోపిడీ జరుగుతుంది. మేమేం చేసామంటే, సంవత్సరం క్రితం బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ మా పైన ప్రైమ్ ఎంప్లాయీ, బిఎస్ఎన్ఎల్ అనేది మా ఎంప్లాయరు, డిఓటీ అనేటువంటి ప్రైమ్ ఎంప్లాయర్. ఆ ఎంప్లాయర్కి ఒక ప్లాన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మా దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూముల్ని కమర్షియల్గా వాడుకున్నట్టయితే ఈ బిఎస్ఎన్ఎల్ని టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి, రివైవల్ చేయడానికి ప్రజలకు మేజ్ అయిన సరే అవకాశం ఉంది. ఆ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం నర నుంచి ఇప్పటి వరకు దాన్ని ఏమి ముట్టుకోవాలా? ఇప్పుడు ఏమంటున్నారంటే,
మీరు ఏదైతే భారత ప్రభుత్వం 54,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సెస్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారో ఆ ఎక్సెస్ అయ్యేవాడిని వీఆర్ఎస్పీని ప్రకటిస్తాను. వీఆర్ఎస్పీ స్కీమ్ ప్రకటించినట్టయితే దానికి 6,354 కోట్ల రూపాయలు అవసరం అవుద్ది అంటున్నాడో, అది గవర్నమెంట్ ఇచ్చేసి పెన్షన్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి ఏదైతే మీరు ఆఫర్ ఇస్తారో ఆఫర్కి ఎవరైతే ఆకర్షితులవుతారో వాళ్ళని తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ వాలంటీర్ అనే స్కీమ్లో ఈ ఇప్పుడు ఈ వచ్చే రెవెన్యూతో జీతాలు రావట్లేదు అనేది వాలంటీర్ స్కీమ్ వరకు బలవంతంగా సిఆర్ఎస్ పేరుతో వాలంటీర్ స్కీమ్ పేరుతో బలవంతంగా ఎంప్లాయీ ఇంటికి వెళ్ళిపోయే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒక అపీయర్ 1. 2 ఏంటంటే మీరు ఇస్తే ఇవ్వండి, అంతేగాని మా భూమి మా దగ్గర భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు అమ్మేసి లేకపోతే లీజుకి ఇచ్చేసి ప్రైవేట్ కార్పొరేటర్ కట్టబెట్టి మా ఏళ్ళతో మా కంటిని మా ఏళ్ళతోనే పోటీ చేయడం కార్యక్రమం చేపట్టద్దు. మా భూములు మించి మమ్మల్ని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయొద్దు. మా భూములు ఏవైతే ఉన్నాయో అది కమర్షియల్గా వాడుకొని అది బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఉపయోగపడి తద్వారా దేశ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఈ భూములు అమ్మేసి బయటకు వెళ్ళాలనేది అది సరైన పద్ధతి కాదు అనేది మా అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. వాజ్పేయి గారు అంతకుముందు విదేశ సంచార నిగమ్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ ఉండేది భారత బిఎస్ఎన్ఎల్ టెలికామ్ డిపార్ట్మెంట్ అనుగుణంగా, దాన్ని 13,000 కోట్ల రూపాయలకి అంటే బుక్ వాల్యూకి ఎప్పుడైతే ఏ 54లోనో 60లోనో ఎప్పుడైతే ఎసెట్ కొంటామో ఆ ఎసెట్ని సంవత్సరం తరుగుదల తీసేసి బుక్ వాల్యూకి ఇస్తారు అమ్మేస్తారు. కానీ అది మార్కెట్ వాల్యూకి అమ్మాలి, మార్కెట్ వాల్యూకి అమ్మాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మా దగ్గర ఉన్న భూములు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి 64 ప్రాంతాల్లో ఉన్న భూముల్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దాన్ని మానిటైజ్ చేస్తా ఉంటున్నారు. మానిటైజ్ చేయడం అంటే దాన్ని నగదీకరణ చేయడం. మానిటైజ్ చేయడం అంటే అమ్ముతారా, లీజుకి ఇస్తారా, బ్యాంకులో పెడతారా అనేది ఏంటి చెప్పట్లా. మానిటైజ్ చేసి తద్వారా బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. ఇది దీన్ని స్పీడ్గా చేస్తామని చెప్పాడు. మానిటైజ్ చేయడం మేము బాగా భయపడేది ఏంటంటే మా భూములు ఏదైతే ఉన్నాయో అవి బ్యాంకులో పెట్టేసి 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీరు లాభాలు ఆర్జించుకొని ఆ భూముల్ని మీరు విడిపించుకోండి అంటారు. ఆ భూముల్ని ఈ బిఎస్ఎన్ఎల్ ఈ యొక్క లాస్లో ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ విడిపించుకోలేని పరిస్థితి వచ్చి ఉంటే ఆ బిఎస్ఎన్ఎల్ని ఏ ముఖేష్ అంబానీ లాంటి వాడినే స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే ఊహాత్మకమైనటువంటి పార్ట్నర్ ఊహాత్మకమైనటువంటి భాగస్వామి అంటే అతను యాక్టివిటీ చేంజ్ చేయడు, పెట్టుబడి పెడతాడు, అలాంటి వాడిని దీంట్లో తీసి జొప్పించి వాళ్ళు అమ్ముకో ఆ బిఎస్ఎన్ఎల్ ఆ భూముల్ని బ్యాంకుల్లో విడిపించుకోలేనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ భూములన్నీ కూడా బుక్ వాల్యూ కంటే తక్కువగా అంటే వాజ్పేయి కంటే చాలా తక్కువగా 100,000 కోట్లు ఉన్నటువంటి భూముల్ని వాళ్ళకి కట్టబెట్టే వ్యవహారం నడుపుతుంది. అది చేస్తారా లేకపోతే లీజుకి ఇస్తారా అని చెప్పి మేము ప్రపోజ్ చేసిన దాన్ని మాకంటితోనే మా భూములు మాకు చెందకుండా వేరే వాళ్ళకి చెందాలనేది ఒకటి ప్రతి జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. రెండో అంశం ఏంటంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఏదైతే ఉందో ప్రజలకి బిఎస్ఎన్ఎల్కి ఎంప్లాయీస్కి దాన్ని 58 సంవత్సరాలు చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. తద్వారా ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఎంప్లాయీని తగ్గించాలనేటువంటిది దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేషన్ అయినప్పుడు 2000లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ ద్వారా మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకమైన రిటైర్మెంట్ అయితే ఉంటుందో ఎంతైతే రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందో అదే బిఎస్ఎన్ఎల్ కూడా వర్తిస్తుంది, కొనసాగించే విధంగా మాకు రిటర్న్ అగ్రిమెంట్ ఉంది. భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక రకమైన రిటైర్మెంట్ ఉండి ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమైనటువంటి బిఎస్ఎన్ఎల్ పక్క తీసి 58 ఏళ్ళు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. అది మీ ఎంత అవచేయమో అదే అంటూ జరిగితే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా కార్పొరేషన్ అయినప్పుడు ఎలా అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాము ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. చివరి రక్త బంధు చెందించేంత వరకు కూడా ఎంప్లాయీస్ని కాపాడుతాము, ఇది సాగనేమో అని చెప్పి చెప్తున్నాము. ఈ దిశగానే మంత్రి గారు 2వ రోజు నిన్న మాట్లాడేటప్పుడు ఈ 58 అనేది ముట్టుకోవట్లేదు, ముట్టుకుంటే కానీ అవుద్ది. అంతేకాకుండా ఈ ల్యాండ్ మానిటైజేషన్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరి అంటున్నారు. ల్యాండ్ మానిటైజ్ చేయడం మేము అంటున్నాం, అది బిఎస్ఎన్ఎల్ లాభచాటుగా ఉండే విధంగా కమర్షియల్గా అభివృద్ధి చెంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అబ్బిడ్స్లో దూరసంచార భవనం ఉంది, చాలా ప్రైమ్ ఏరియాలో ఉంది, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినట్టయితే కాంపౌండ్ వాళ్ళకి బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది. అలాగే సెక్రటేరియట్లో బిఎస్ఎన్ఎల్ భవనం ఉంది, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినట్టయితే బోల్డ్ అంత ఆదాయం వస్తుంది. అలాగే సైఫాబాద్ టెలిఫోన్ భవనం ఉంది, అక్కడ కట్టినట్టయితే మంచి వస్తుంది. మన విజయవాడ చుట్టుకుంటలో బిఎస్ఎన్ఎల్ భవనం ఉంది, ఆ బిఎస్ఎన్ఎల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నట్టయితే బోల్డ్ అంత ఆదాయం వస్తాయి. మేము అనేది అంటే భారతదేశంలో ఉండే మా ల్యాండ్స్ అన్ని ఇలా కమర్షియల్గా ఉపయోగించినట్టయితే నెలకి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
దీన్ని వాళ్ళు అభివృద్ధి చెందేదని అభివృద్ధి చెందనివ్వకుండా దీన్ని ఏ రకంగా నాశనం చేయాలని చూస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఎలా చేయము, రివైవల్ చేస్తావు, రివైవల్ అనే ముసుగులో ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఎంప్లాయీస్ నష్టపరిచే విధంగా ఇది ముక్క ముక్కలు చేసే టవర్ కంపెనీ అని లేకపోతే ఎఫ్టిటిహెచ్ కంపెనీ అని చెప్పి బిఎస్ఎల్ అని చెప్పి ముక్క ముక్కలు చేసి దీన్ని అమ్మేసి దూరసంచార సేవలను మార్కెట్లో ఈ బిఎస్ఎన్ అనేది లేకుండా చూడాలనేది మా అభిప్రాయం. ప్రభుత్వం యొక్క ఎజెండా ఏంటంటే బిఎస్ఎన్ అనేది సర్వీస్ ప్రొవైడర్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ మాత్రమే ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క హిడెన్ ఎజెండా కింద మాకు తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎలా చేయము, మేము చివరి వరకు పోరాడదామని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. బిఎస్ఎన్ఎల్ పునర్జీవం అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్లో కూడా కోత విధించడంతో పాటు రిటైర్మెంట్ వయస్సు తగ్గించే ప్రయత్నాలు, బిఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని ప్రైవేటుకు దారదత్తం చేసే ప్రయత్నాలు కూడా ఈ ఎజెండా అనుకూలంగా జరుగుతున్నాయనే అంశాలు చాలా చక్కగా వివరించారు. మరోమారు వారికి సోషల్ మీడియా ప్రేక్షకులకి ధన్యవాదాలు. ధన్యవాదాలు.